నాగార్జున సాగర్ లోని బుద్ధ భవనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో కలిసి బుద్ధ భవనాన్ని సందర్శించిన మంత్రి వనంలోని బుద్ధుడికి పుష్పాంజలి ఘటించారు. మహాస్తూపం, స్తూపవనం, జాతకవనం, ధ్యాన వనాలను తిలకించారు. మహాస్తూపంలో కొంతసేపు ధ్యానం చేసిన మంత్రి జూపల్లి బుద్ధ భవనంలో దేశీయ అంతర్జాతీయ పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల గురించి ఓఎస్డీ సుదర్శన్ రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుద్ధ భవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఎన్నికల కోడ్ కారణంగా పనులు కొంతమేర ఆలస్యమైందని చెప్పారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం, నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం, ఒక గొప్ప పర్యాటక కేంద్రం. సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే ఏంటిది అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2600 సంవత్సరాలు ఉంటారు క్రితం. మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియాలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళని రప్పించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చొని ఒక రోజు రెండు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేసిన అవసరం ఉంది. అంటే వచ్చేటువంటి ఈ యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు, అంటే అకామిడేషన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, అట్లాగే ఇక్కడ గుట్టలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ట్రెక్కింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు, మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు, ఇట్లా చాలా రకాల అభివృద్ధి చేసే అవకాశం. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సి వస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం